ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఒక లేఖ రాయడం జరిగింది. ఇది ఎవరికి అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. ఈ లేఖ సారాంశం కనుక ఒకసారి పరిశీలించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విజయసాయిరెడ్డి గారి మీద ఈ లేఖ రాశారు. ఈ లేఖలో ఆమె పేర్కొన్నటువంటి అంశాలు కనుక ఒకసారి పరిశీలించినట్లయితే అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి విజయసాయిరెడ్డి గారు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి బెయిలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. అలాగే ఇద్దరు ప్రజలను ప్రభావితం చేస్తున్నారు, ప్రజలను దోచేస్తున్నారు, ప్రజా జీవితాలు నాశనం చేస్తున్నారు. దీనికి తగినటువంటి ఆధారాలను నేను చూపిస్తున్నాను. వీరు జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. అయినా కూడా ఇప్పటి వరకు వీరికి సంబంధించినటువంటి కేసులు ఛార్జ్ షీట్లు అయినా ఈ 11 కేసులు కూడా విచారణకు రాకుండా వీరు అడ్డుకుంటూ చట్టంలో ఉన్నటువంటి కొన్ని అంతరాలను ఉపయోగించుకుని, వివిధ దర్యాప్తు సంస్థల మధ్య ఉన్నటువంటి అంతరాలను ఉపయోగించుకుని ఇవి ఇన్వెస్టిగేషన్ జరగకుండా కొన్ని ఆపితే ఛార్జ్ షీట్లు అయినటువంటి వాటిని విచారణకు రాకుండా ఆపుతున్నారు. సో ఇది వీళ్ళు చేస్తున్నటువంటివి. దీంట్లో సిబిఐ ఉంది, ఐటీ ఉంది, ఈడీ ఉంది, పలు కేంద్ర దర్యాప్తు సంస్థల్లోని అంతరాలను వీరు ఉపయోగించుకుంటున్నారు. సో 10 ఏళ్ళుగా వీళ్ళు బెయిల్ మీద బయట తిరుగుతూనే ఉన్నారు తప్ప కోర్టులకి హాజరు కావట్లేదు, వీరి కేసులు విచారణకు రానివ్వట్లేదు. సో దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి, వెంటనే వీళ్ళని అరెస్టు చేయాలి. నేను వివిధ ప్రాంతాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పర్యటించినటువంటి సమయంలో రాష్ట్ర ప్రజలు నాకు మొరపెట్టుకున్నారు, వీళ్ళిద్దరి వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుందని అని చెప్పి పాపం ఆవిడ సుదీర్ఘమైనటువంటి ఒక లేఖ, అలాగే ఈ ఛార్జ్ షీట్లకి సంబంధించినటువంటి వివరాలు, ఛార్జ్ షీట్ల నెంబర్లు అన్నీ పంపించారు. ఎస్, ఫైన్, వెల్ అండ్ గుడ్. అయితే ఇక్కడ పురంధేశ్వరి గారు ఆలోచించాల్సినటువంటి అంశం, తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. గతంలోనే ఒక 2 ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు ఒక క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి ఎటువంటి కేసులైనా సరే వీలైనంత త్వరితగతిన 2 ఏళ్లలోపు ఫినిష్ చెయ్యటం కోసం ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చెయ్యండి, ప్రజాప్రతినిధుల న్యాయస్థానాలలో వీటికి సంబంధించినటువంటి విచారణను జరపండి, వీళ్ళ మీద కేసులు క్లోజ్ చెయ్యండి అని చెప్పి క్లియర్ కట్గా ఇచ్చింది. ఇది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారికో, విజయసాయిరెడ్డి గారికో, ఇంకొకరికో వర్తించేది కాదండి, దేశం మొత్తం మీద ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులకి వర్తించేటువంటి ఒక వెర్డిక్ట్ ఇది. సో దీని ప్రకారం ప్రజాప్రతినిధుల న్యాయస్థానాలు ఏర్పాటయ్యాయి, దాంట్లో విచారణలు జరుగుతున్నాయి, కొంతమందిని ఆల్రెడీ వారి విచారణ జరిపి కేసులు కొట్టేశారు, కొన్నింటిలో శిక్షలు కూడా వేశారు, కొన్నింటిలో ఫైన్లు వేశారు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారివి, అలాగే విజయసాయిరెడ్డి గారికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసుల విషయానికి వచ్చినట్లయితే ఇవి 10 ఏళ్ల నుంచి పెండింగ్లోనే ఉన్నాయి అంటే విజయసాయిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులకు వెళ్ళి మా కేసులు విచారణకు రాకండి, తీసుకురాకండి అని చెప్పి రాలేదు కదండి. సో సిబిఐ తన వంతుగా ఛార్జ్ షీట్లు వేసింది, ఈడీ తన వంతుగా ఛార్జ్ షీట్లు వేసింది, అంటే వారి డ్యూటీ వాళ్ళు కంప్లీట్ చేసి కోర్టుకి ఇచ్చేశారు, కోర్టులో సబ్మిట్ చేశారు. ఈ కేసుని ట్రయల్ ఎప్పుడు చేయాలి అనేది కోర్టు నిర్ణయం, అది మీరో నేనో డిసైడ్ చేసేది కాదు. కోర్టులో ఆల్రెడీ పెండింగ్లో ఉన్నటువంటి కేసులను బట్టి రిజిస్ట్రీ లిస్టింగ్ ఇస్తుంది. సో ఆ లిస్టింగ్ను బట్టి కేసు విచారణకు వస్తుంది. సో అప్పుడు ట్రయల్కి సంబంధించి సమన్లు ఇస్తారు. సో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకి హాజరు కావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో నేను ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవ చేయాల్సి ఉన్నటువంటి పలు కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రతి శుక్రవారం హాజరు కాలేను, నా తరపున నా న్యాయవాదులు వస్తారు, అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో, ఇన్విటబుల్ సిచ్యువేషన్స్, తప్పని పరిస్థితుల్లో నేను రావాల్సి ఉన్నప్పుడు వస్తానని చెప్పి ఆయన కోర్టుకు తెలియజేశారు. ఆయన ఎక్కడా విచారణ ఆపమని అడగలేదు, మా కేసులు విచారించొద్దు, మేమంతా తప్పేం చేయలేదు, మేమంతా కరెక్టే చేసామని చెప్పి ఏమి కోర్టు దగ్గరికి వెళ్ళాల. సో మీరు విచారణ చెయ్యండి, తప్పు ఉంటే వీ విల్ ఫేస్ ఇట్, సో దానికి సంబంధించి అత్యవసరమైతే మేము కోర్టుకు వస్తామన్నారు. సో ఇక్కడ పరిస్థితులు ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తాయి తప్ప ఎవరో ఆపమంటే ఆగేవి కాదు, ముందుకెళ్ళమంటే వెళ్ళేవి కాదు. ఇక్కడ కోర్టుల మీద రాజకీయ ప్రభావాలు ఏమీ ఉండవు అనేది ఒకటి గమనించాలి. ఎందుకంటే
న్యాయమూర్తుల నియామకాలు కూడా పొలిటికల్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి నియమిస్తే కొన్ని రాగద్వేషాలకు అతీతంగా జరగవు, కొన్ని ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, దానివల్ల రాజకీయ లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాటికి తావిచ్చినట్లు అవుతుంది అని కొలీజియం అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. సో సుప్రీంకోర్టు కొలీజియమే ఎక్కడ ఏ జడ్జిని నియమించాలి అనేది డిసైడ్ చేస్తుంది. సో ఎవరికి ప్రమోషన్ ఇవ్వాలి, ఏ కోర్టుకి ఎవరిని నియమించాలి అనేది కొలీజియం డిసైడ్ చేస్తుంది. కొలీజియం సిఫార్సు చేసినటువంటి జడ్జెస్ని ఆమోదించడం మాత్రమే పార్లమెంటు కానీ లేదంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ చేసేటువంటి పని. ఇక్కడ ఎటువంటి రాజకీయ ప్రేరేపితాలు కానీ లేదా రాజకీయమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ కానీ లేదు, ఎక్కడా లేదు. సో కాబట్టి పారదర్శకంగా న్యాయ వ్యవస్థ తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. సో వారి లిస్టింగ్ ఏ టైంకి వస్తుంది అనేది రిజిస్ట్రీ డిసైడ్ చేస్తుంది. ఇక్కడ జడ్జి డిసైడ్ చేయరు, ఈ కేసుని ఈరోజు లిస్టు చేయండి అని రిజిస్ట్రీకి జడ్జి చెప్పరండి. రిజిస్ట్రీ లిస్టింగ్ ఇచ్చిన తర్వాత న్యాయమూర్తికి తెలుస్తుంది రేపు ఏం కేసెస్ ఉన్నాయి అనేది. సో కాబట్టి వారి ట్రయల్ వచ్చినప్పుడు సమన్స్ ఇస్తారు, ఆ ట్రయల్కి వాళ్ళు అటెండ్ అవుతారు, దానికి తగినటువంటి చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు హడావిడిగా పురంధేశ్వర్ గారు సుప్రీంకోర్టుకి లేఖ రాశారని చెప్పి కేసులేమి విచారణకి రావు, లేదా ఏమో రాయలేదని చెప్పి పెండింగ్ పడవు. ఫస్ట్ ఈ విషయం తెలుసుకోవాలి. ఏపీలో ప్రజలను పిచ్చోళ్ళం చేయటానికి ఫస్ట్ విషయం, రెండోది బీజేపీ టీడీపీ జనసేన మూడు పొత్తులోనే వెళుతున్నాయి అనేటువంటి అంశాన్ని ప్రజలకు కనుమరుగు చేయడానికి చేసేటువంటి ఒక కొత్త ప్రయత్నాలు తప్పితే దీంట్లో ఏం లేవు. కాకపోతే ఇక్కడ కూడా క్లియర్గా అర్థమవుతున్నటువంటి అంశం ఏంటంటే ఈమె కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎలా ఉంది అనేటువంటి అంశాలు పక్కన పెట్టేస్తే రాష్ట్ర స్థాయిలో ఈమె సాయ శక్తుల తన మరిది గారైనటువంటి చంద్రబాబు గారికి, ఆయన నడిపిస్తున్నటువంటి టీడీపీ పార్టీకి పూర్తి స్థాయిలో సహకరిస్తుంది అనేది ఇక్కడ అర్థమవుతున్నటువంటి అంశం. ఇండైరెక్ట్గా తన సొంత పార్టీ బీజేపీ పార్టీ, సొంత పార్టీ అంటే ఆమె స్థాపించిందని కాదండి, ఆమె ఉంటున్నటువంటి పార్టీకి వెన్నుపోటు పొడుస్తుంది అనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ టీడీపీతో పొత్తులో లేదు, మీరెందుకు జగన్ గారి మీద అలాగే విజయసాయిరెడ్డి గారి మీద ఆరోపణలు చేయటం, లేఖలు రాయటం, దానివల్ల ఒరిగేదేముంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఆరోపణలు చేయలేదు. ఏపీలో పరిపాలన సుపరిపాలన జరుగుతుందని వాళ్లే చెప్తున్నారు, అలాగే ఏపీకి కావలసిన అప్పులు ఇస్తున్నారు. ఏపీలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు 10 లక్షల కోట్లు 50 లక్షల కోట్లు అని చెప్పి నోటుకు వచ్చిన ఫిగర్లు చెప్తుంటే కేంద్ర ఆర్థిక మంత్రి లేదండి బాబు అంత తీసుకోలేదు ఏపీ జరిగింది ఇది అని చెప్పి ఆమె చెప్తుంది. ఇంకేముంది, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటేశారు, ఆల్రెడీ సెక్యూరిటీ బాండ్స్ అన్నీ పెట్టేశారు, ఇంకేం లేదు, రాష్ట్రం అడుక్కు తింటమే అని చెప్తుంటే ఏదీ జరగలేదు, ఎఫ్ఆర్బిఎం లిమిట్కి లోబడే అప్పులు ఉన్నాయని కేంద్రమే చెప్తుంది. మీ రాష్ట్రంలో బీజేపీ ఒకలా చెప్తే కేంద్రంలో బీజేపీ ఇంకోలా చెప్తుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు. ఇది వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్, ప్రజలని పిచ్చోళ్ళం చేయడానికి చేసేటువంటి ఒక ఎత్తుగడ. ఓవరాల్గా అది వాళ్ళకే అర్థం అవ్వాలి.